బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్. అక్కడ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని ఓ నమ్మకం. దర్శకులు వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావు ఈ చెట్టు తమ ఫేవరెట్ స్పాట్ అని చెప్తారు. అలాంటి చెట్టు ఇటీవల నేలకొరికింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ చెట్టు దగ్గర దాదాపు 300 సినిమాల షూటింగ్లు జరగడం విశేషం. డైరెక్టర్ వంశీ అయితే సినిమా చెట్టు నేలకూలింది అని తెలియడంతో స్వయంగా వెళ్లి చూసి భావోద్వేగానికి గురయ్యారు. అలాంటి చెట్టు నేల కూలడంతో గ్రామస్తులు, పలువురు సినిమా దర్శకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా చెట్టును బతికించాలని కోరారు. ఈ క్రమంలో 150 వయస్సున్న కుమారదేవంలోని సినిమా చెట్టును శాస్త్రీయ ఆధునిక పద్ధతిలో తిరిగి బతికించే పనులు చేపట్టారు. ఈ నెల 8న పూజా కార్యక్రమాలు చేపట్టి చెట్టు వేర్లలోకి రసాయనాలు పంపించారు. 2గా చీలి పడిపోయిన ప్రధాన కొమ్మలు, అంతర కొమ్మలను కత్తిరించే పని చేపడుతున్నారు. కొమ్మ కత్తిరించిన వెంటనే ఆ ప్రదేశంలో మిశ్రమంగా తయారైన రసాయనాలను అద్దారు. గాలి, ధూళి తగలకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొమ్మల తొలగింపు పనులు 3 జరగనున్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో గ్రీన్ భారత్ వనం మనం విభాగం ద్వారా పనులు నడుస్తున్నాయి. సుమారు 10 సిబ్బంది చెట్టును బతికించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ కుమారదేవన్ చెట్టు చిన్నప్పటి నుంచేనండి, మరి నాకు అయ్యేది గుర్తులేదు, చాలా ఏళ్ళ నుంచి నాకు తెలుసు. నేను గోదావరిలో సినిమా తీస్తే ఎట్టి పరిస్థితుల్లోని ఈ చెట్టు కింద షాట్ తీయకుండా నేను ఉండనండి. ఇలాగా చాలా సినిమాలు తీశాను. ఆ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ చెట్టు ప్రధాన పాత్రగా కథలు కూడా రాశానండి. నేను ఒక నవల రాశాను. నేను ఆ హీరోయిన్ది కుమారదేవ నవల్లో. ఆ అమ్మాయి ఈ రేవులోంచే రోజు నీళ్లు ముంచుకెళ్తూ ఉంటుంది అక్క అందులో ఆ నవల్లో. అయితే ఆ ప్రాంతానికి వెళితే చాలు, ఆ చెట్టును చూడకుండా అక్కడ ఆ రేవులో దిక్కకుండా నేను వెళ్ళనండి ముందుకి. అలాంటి చెట్టు పోయిందని, అదే కూలిపోయిందని నా మిత్రుడు కొవ్వూరు రూరల్ సి విజయబాబు గారు నాకు ఫోన్ చేసి, ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను, వెంటనే బయలుదేరి రావాలి అని గొడవ చేసేయండి ఆయన. వెంటనే నాడికి వెళ్ళానండి. ఒక మనిషి పోయినప్పుడు నేను ఎప్పుడు ఇంత బాధపడలేదు. నాకు చాలా ఆప్తమైన మనిషి పోయినప్పుడు నేను అంత బాధపడలా. అలాంటిది అంత బాధ కలిగిందండి. దగ్గర 48 ఆ చెట్టు చుట్టుపక్కలే ఉన్నానండి, ఆ ప్రాంతాల్లోనే. ఎందుకంటే ఆ చెట్టు పక్కనే నా ఆప్తమిత్రుడు మా డాక్టర్ చంద్రశేఖర్ గారి గెస్ట్ హౌస్. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడే దిగుతాను. సో ఆ గెస్ట్ హౌస్లో పేరుకున్నాను, కానీ ఈ చెట్టు దగ్గర ఉన్నాను. అంత ఇష్టపడి నాకు ఈ చెట్టు అంటే. అలాంటి చెట్టుని తిరిగి బతికిస్తామంటున్నారు చాలామంది ప్రముఖులు. అది బతికి మళ్ళీ అంత నీడని ఇవ్వాలని, ఆ నీళ్ళలో మేము పూర్వలాగే కూర్చోవాలని నేను కోరుకుంటానండి. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాగర్ చెప్పండి, కుమారదేవన్ సినిమా చెట్టుకు నేల కోరడంతో దాన్ని తిరిగి బతికించే పనులు ఏ విధంగా సాగుతున్నాయి? ప్రియ, కొవ్వూరు నియోజకవర్గంలోని కుమారదేవన్లో 150 ఈ రవీస చెట్టు నేల కొరగడంతో అటు సినీ పరిశ్రమ, అప్పుడే మీరు వంశీ మాటలు కూడా ఉన్నారు, ఎంత భావోద్వేగంతో ఆయన మాట్లాడుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలన్నీ కూడా ఈ చెట్టు కింద, ఈ చెట్టుని హాట్స్పాట్ గా చేసుకుని తీయడం కూడా జరిగింది. దాంతో పాటుగా ఇటు సినిమా దర్శకులు వంశీ గాని, కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావు కూడా ఈ చెట్టు దగ్గర సినిమాలు చేసిన తర్వాత అదే చెట్టు కింద కూర్చుని గ్యాప్ లో, ఈ షూటింగ్ గ్యాప్ లో భోజనం కూడా చేసేవాళ్ళు, పిచ్చాపాటు మాట్లాడుకున్నారు. వంశీ కూడా ఇప్పుడు చెప్పారు, ఇదే చెట్టు కింద ఒక నవలు కూడా రాశాను. అంత చరిత్ర ఉన్నటువంటి చెట్టు నేల కొరగడంతో ఇటు కుమారదేవం ప్రజలు కానీ సినీ పరిశ్రమలో దీంతో అనుబంధం ఉన్న వారు కూడా చాలా మనోవేదనకు గురవుతున్నారు. అయితే
అధికారులు కూడా దీని మీద బాగానే స్పందించారు ప్రియ. ఈ చెట్టును బ్రతికించేందుకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రికి చెందినటువంటి ఈ ఏదైతే ఈ ఐకాన్ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్ సాధ్వర్యంలో మనం మనం అనే విభాగం ద్వారా ఇక్కడ ఈ చెట్టును బ్రతికించే ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రతి చెట్టుకు కూడా మీకు తెలిసిందే తల్లి వేరు పిల్ల వేరు ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించిన ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ప్రత్యేక రసాయనాలను ఈ చెట్టుకి ఇంజెక్ట్ చేయడం ద్వారా మరలా దాన్ని పునరుజ్జీవింపజేయడానికి తమ ప్రయత్నాలు చేస్తున్నామని ఆ క్లబ్ ప్రెసిడెంట్ ఇమ్మని వెంకట్తో పాటుగా చైర్మన్ రాకపల్లి దుర్గాప్రసాద్ అయితే చెప్తున్నారు. వంశీ కూడా డైరెక్టర్ వంశీ కూడా దీనికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నారు. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా, అంటే గోదావరి జిల్లాల్లో ఈ చెట్టుకి ప్రత్యేక పేరుందనే చెప్పుకోవచ్చు. గతంలో పాపికొండల టూర్ ఉన్నప్పుడు పొలం ప్రాజెక్టుకి ఇంకా అది ప్రారంభం కాకముందు ఈ సినిమా చెట్టుకి బోటులో వెళ్తుంటే పాపికొండల టూర్కి ఈ గోదావరికి అభిముఖంగా ఉన్న ఈ చెట్టుని చూపించి ఆ చెట్టుకి చెట్టుని బేస్ చేసుకుని తీసిన సినిమాలు ఏ సినిమాల్లో ఆ చెట్టు కనపడింది, ఏ హీరో దాని కింద డాన్స్ వేశాడు, హీరో హీరోయిన్ల సన్నివేశాలను కూడా ఆ బోట్ లో ఉండి చూపిస్తూ పర్యాటకులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ విధంగా కూడా రాష్ట్రంలో చాలా మందికి ఈ చెట్టు తెలిసే అవకాశం ఉంది కాబట్టి మరలా దాన్ని బతికించాలి అన్న ఈ ఆలోచనతో వీరందరూ కూడా చర్యలైతే చేపడుతున్నారు. గత 3 రోజుల క్రితం పూజా కార్యక్రమాలు చేశారు. మరలా ఈ చెట్టు వేరల్లోకి ప్రత్యేకంగా రసాయనాలు పంపిస్తున్నారు. కొమ్మలు ఏదైతే విడిపోయినాయో వాటిని అవకాశం ఉన్నంత వరకు వాటిని వేరు చేసి ఏదైతే మరలా చెట్టు అక్కడ మొలక ఎత్తుతుందో ఆ భాగానికి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. రసాయన మిశ్రమాలు ఇంజెక్ట్ చేసిన తర్వాత మరలా దాని మీద ఈ దుమ్ము ధూళి చేరి మరలా అది పాడవకుండా ప్రత్యేకంగా దాన్ని జాగ్రత్త పరుస్తారు, అంటే కవర్లతో చుడుతున్నారు. దానివల్ల అక్కడ మరలా మొలకలు వస్తే కనుక తిరిగి చెట్టు అక్కడ పునరుజీవం పొందుతుంది. దానివల్ల మరలా దాన్ని బ్రతికించామనే ఆనందం ఉంటుంది. కాబట్టి వంశీ మాటలు కూడా మీరు ఉన్నారు, ఈ చెట్టు కింద మరలా రావాలి కూర్చోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు 150 ఏళ్ళ నుండి ఉన్న చెట్టు మొన్న వచ్చినటువంటి గోదావరి వరద ఉధృతికి ఎన్నో వరద ఉధృతులు తట్టుకున్నా కూడా మొన్న వచ్చినటువంటి గోదావరి వరద ఉధృతికి పడిపోవటం మరలా ఇప్పుడు అది ఆ స్థాయిలో రావాలంటే మరి అన్నేళ్ళు పడుతుంది. అయినా కూడా భవిష్యత్తు తరాలకు ఇది ఒక గుర్తుగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు రాజమండ్రికి చెందిన వారు కానీ కొవ్వూరికి చెందిన వారు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.